ఎన్నో ఏండ్ల చరిత్ర గల ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయ రహస్యాలు మిస్టరీగానే ఉన్నాయి. అలాంటి దేవాలయాలలో ఛాయాసోమేశ్వరాలయం ఒకటి. ఈ ఆలయం నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగలు గ్రామంలో ఉన్నది. సుమారు 10వ శతాబ్దంలో పానగలుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరుని కోసం నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. అంతేకాదు, ఆ ఆలయ సమీపంలో రాజులకు సంబంధించిన కోట, తాలూకు శిథిలాలు కూడా ఉండడం గమనార్హం. కి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒకదాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. దీంట్లో ఉన్న మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు గర్భాలయ ద్వారం పైన ఉన్న తోరణానికి చెక్కిన సూక్ష్మ రూపలతలు, పూలు, ఆలయ బయట గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న 3వ గర్భాలయంలో మూల విరట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయాసోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనబడుతుంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ అభివృద్ధిపరచడం వలన ఇది పర్యాటకులకు మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది.